నమస్కారం అండి. మీరు చూస్తున్నది ఈ మొక్కలు పుల్లగంధకు సంబంధించిన మొక్కలండి. మనకు పుల్లగంధ దాదాపుగా ప్రతి ఒక్కరూ పులుసు చేసుకోవడానికి చాలా ఇష్టపడతారు. అందులో ఎగ్స్ చేసుకోవడం అంటే చాలామంది ఇంకా ఇష్టంగా తింటారు. అట్లాగే మేము అలాగే చేసాము పుల్లగంధ పులుసు, కానీ తింటుంటే చాలా ఇబ్బందికరంగా అనిపించిందండి. అయితే ఫస్ట్ అది కోస్తున్నప్పుడు చాలా చాలా దురదగా అనిపించింది. అయితే మామూలుగా కంద దురదగానే ఒక మామూలుగా ఉంటుంది కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు, కానీ పూర్తిగా పులుసు చేసిన తర్వాత ఒక చిన్న ముక్క మొదట్లో నోట్లో వేసుకున్నామండి. కానీ ఆ ముక్క తిన్న తర్వాత తెలిసింది అది పూర్తిగా అసలు మనం మింగలేని పరిస్థితి. గొంతు ఎట్లా తయారైందంటే పూర్తిగా ఇట్లా స్టక్ అయిపోయింది. మనం గాజు ముక్కలు కనుక నోట్లో వేసుకుంటే ఎట్లా ఉంటుందో, చిన్న చిన్న ముళ్ళను కనుక మనం నోట్లో వేసుకొని ఎలా నవలలేకపోతామో అలాంటి పరిస్థితి వచ్చింది ఆ కంద తింటే. చాలా ఇబ్బందికరంగా అనిపించింది, పూర్తిగా దాన్ని బయటపడేసడం జరిగింది. చిన్నపిల్లలకి పెడితే మాత్రం చాలా ప్రమాదకరం కావచ్చు అది. అందుకే ఇది వీడియో చేయడం ఉద్దేశం ఏంటంటే మీకు జాగ్రత్తగా చెప్పడం వరకే. చాలామంది అన్ని కంద అలాగే ఉంటుందని చెప్పలేము, కొన్ని కొన్ని అలా ఉండొచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించి ముందే దాన్ని టేస్ట్ చేయండి. ఏదైనా ఇబ్బందిగా ఇలాంటి దురద లాంటివి అనిపిస్తే దాన్ని పూర్తిగా బయటపడేంత తినడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. ఒకవేళ తింటే మీకు ప్రమాదకరం కావచ్చు, దయచేసి జాగ్రత్త వహించండి. థ్యాంక్ యూ.